హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము క్యారెట్ ఆలుగడ్డ పులావ్ చేసుకుందామండి. అవి చేయి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, రెండు క్యారెట్లు, రెండు ఆలుగడ్డలు, కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కారము, కొంచెం పసుపు, అలాగే మన పులావ్కు సరిపడు ఆయిల్ నేను ఒక పావు కిలో చేస్తున్నానండి. అదైనా కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, కుక్కర్ పెట్టుకోవాలి, గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడాక కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనము హోల్ గరం మసాలా అండి, అది కూడా వేసుకోవాలి. మసాలా చిటపటలాడుతున్నప్పుడు సన్న పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఈ రెండు వేసుకోవాలండి. రెండు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా ఉడికినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి, మేము 4 గడ్డలు అయితే వేసుకుంటున్నాము. ఇలా కలుపుకున్నాక మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్, ఆలుగడ్డ రెండు కలిపి వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడు ఉప్పు, చూడండి రుచికి సరిపడు ఉప్పు, అలాగే కొంచెం అంతే పసుపు, బాగా ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, కొంచెం ఒక ఇక్కడంత పసుపు, కొంచెం అంత కారము, చూడండి 1/2 టేబుల్ స్పూన్ కారము, బాగా ఎక్కువ అవసరం లేదు. అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నామండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. కొంచెం ధనియాల పౌడర్ మనకు కొత్తిమీర పుదీనా యూజ్ చేయట్లేదు కాబట్టి ధనియాల పౌడర్తో చేసుకుంటే పులావు సూపర్ ఉంటుంది. ఓకేనా? ఇలా కలుపుకోవాలి. కలిపి మనము ముందుగా కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలిపి 1-2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి 1 వేసుకున్నాను, 1.5 నీళ్ళు పోసుకుంటున్నాను. మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ తక్కువనే పడితే ఓకేనా? ఇప్పుడు మనం విజిల్స్, 3 విజిల్స్ వచ్చే వరకు ఇంకా పెట్టేసుకోవాలి స్టవ్ని. చూడండి ఫ్రెండ్స్, మనకు పులావ్ అయితే రెడీ అయింది. విజిల్స్ చేయాలి, ఇలా 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనము ఇలా చూస్తుంటే స్మెల్ అయితే సూపర్ అండి పులావ్కి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకైతే రైస్ అయితే ఇలా ఉడికింది. మనం మూతనైతే తీసాము. ఓకేనా? చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా కలర్ఫుల్గా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. ఇది మనము పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి
పంపిస్తే ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా లంచ్ బాక్స్లోకి పిల్లల నుండి పెద్దల వరకు తీసుకెళ్ళచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బై బై.